రాష్ట్రంలో పరిపాలన ఉందా అర్జెంట్గా ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందో లేదో మేము తెలుస్తామంటూ అప్పట్లో ఒక హైకోర్టు న్యాయమూర్తి గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు మనకేంటి, మనం ఏమైనా పరిపాలన నడుపుతున్నామా అని అడిగింది సుప్రీంకోర్టు. ఈ మధ్యనే మళ్ళీ మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశంలో 6 నెలల్లోపు నువ్వు రాజధాని కడతావా లేదా కట్టి తీరాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ బెంచ్. మనం ఏమైనా ఇంజనీరింగ్ పని చేస్తున్నాం లేకపోతే మనం ఏమైనా పరిపాలన చేస్తున్నామని ప్రశ్నించి దాని మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. సరే, దాని మీద ఇవాళ విచారణ జరగబోతోంది, అది ఒక ఎత్తు. అయితే ఇక్కడ తాజాగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 56,000 రూపాయల బిల్లు ఇవ్వలేదు ఇల్లు కట్టుకుంటే అని చెప్పేసి ఒక పేద మహిళ కంప్లైంట్ చేసింది. దాని మీదన భట్టు దేవానంద్ గారి నాయకత్వంలోని ధర్మాసనం, అదే భట్టు దేవానంద్ గారి బెంచి ఇక్కడ క్వశ్చన్ చేసింది, ఇంత పేదల మీద ఇంత కక్ష ఎందుకు మీకు, ఉద్యోగులకి 58,000 కోసం వాళ్ళు కోర్టుకు రావాలో, ఉద్యోగులు జీపీఎఫ్ సొమ్ము మళ్ళిస్తారు, హక్కు ప్రభుత్వానికి ఎక్కడది, ఇళ్ల లబ్ధిదారులకు చెల్లింపులు ఎందుకు జరపట్లేదు, కారణాలతో అఫిడవిట్ వేయండి అని. అసలు ఉద్యోగులు జీపీఎఫ్కి దీనికి సంబంధం లేదు, నెంబర్ వన్. రెండవది 58,000 రూపాయల కోసం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, సహజంగా రేపొద్దున వీళ్ళు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తారు, ఇక్కడ ఏదన్నా ఇస్తే అధికారులను పిలుస్తున్నారు, ఆటోమేటిక్గా ఇది నడుస్తుంది. కాకపోతే ఒక స్పెషల్ ఏంటంటే, ఒక 58,000 రూపాయల కోసం కోర్టుకు వెళ్ళినటువంటి పేద మహిళ ఖచ్చితంగా ఎవరికో వెనకాల ఉండకుండా వెళ్ళలేరు. ఎందుకంటే నిజంగా అయితే హౌసింగ్లో ఫెయిల్ అవుతున్నది, అది ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నాం, దాంట్లో అడగడంలో తప్పులేదు. టిట్కో ఇళ్ళు అనేటువంటిది ఎన్ని ఇళ్ళు అయిపోయింది, కట్టి కట్టడానికి డబ్బులు తీసుకుని అక్కడ ప్రజల సొమ్ముని అప్పులుగా తీసుకుని వాళ్ళు బ్యాంకులు అప్పులు తీసుకుని ఇచ్చారు. వాళ్ళు ఇల్లు పూర్తి చేయకుండానే చంద్రబాబు గారు వెళ్ళిపోయారు. ఏమైపోయింది అసలు దానికి సంబంధించి? ఇల్లు పూర్తి చేయకుండానే గృహప్రవేశాలు కూడా చేయించేశారు, కళ్ళెదరకుండా జరిగింది. ఇదేదో 5 ఏళ్ల క్రితం జరగల, మొన్ననే. ప్రజల సొమ్ము అది, వాళ్ళ డబ్బులు కూడా తీసుకున్నారు. కేంద్రం సొమ్ము ఏమైపోయిందో తెలియదు వాళ్ళకిచ్చిన, అలాగే బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు ఏమైపోయినాయో తెలియదు. బట్ ఆ ఇల్లు సగంలో వదిలేసి వెళ్ళిపోయారు. సగం ఇంటి కొన్ని అయితే పావు వంతు ఉట్టి బేస్మెంట్ మాత్రమే పూర్తి అయిపోయింది, డబ్బులు మాత్రం అయిపోయినాయి. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక కోర్టులో హైకోర్టులో వాదించాలంటే, పిటిషన్ వేయాలంటే మినిమం ఓ లాయర్ 50,000 తక్కువ ఎవరు తీసుకోరు, పైన ఇంకెక్కువే తీసుకుంటారు. 58,000 కోసం 50,000 బిల్లు పెట్టగలిగారంటే ఒక రోజుకి తీసుకుంటారు అది. లేదు పోనీ మొత్తం కేసు కలిపి 50,000తో తీసుకుందామని ఎవరైనా లాయర్ గారు వస్తే హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఆ లాయర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా? రెండోది 58,000 రూపాయల కోసం అంత డబ్బులు పెట్టుకుంటే ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇట్లాంటివి అంటే పొలిటికల్ మోటివేటెడా కాదా అన్నటువంటిది సహజంగా చర్చకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పిలుస్తారు, సహజంగా ఇట్లా డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ప్రభుత్వానికి ఉన్న దరిద్రపు జబ్బు ఏంటంటే, ముందు ఏది చేయరు, తర్వాత కోర్టు నిలదీసిన తర్వాత అప్పుడు బిల్లులు చెల్లిస్తారు. ఈవెన్ ఇంత ముందు ఉన్నటువంటి బిల్లులైనా అట్లాగే చేసుకొచ్చారు. ఏంటి అంటే, వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సంక్షేమం, డబ్బులు వీటికి ఇవ్వరు కాబట్టి ఇక్కడ వస్తాయి. దీన్ని మాత్రం ఇదిగో ఆ బెంచ్ తప్పు ఈ బెంచ్ తప్పు అని మళ్ళీ అప్పీళ్ళకి వెళ్ళి వీళ్ళు 1,00,000 రూపాయలు డబ్బులు తగలేస్తారు లాయర్లకి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని ఒక గేమ్ అన్నమాట.